ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరగడంతో ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేస్తున్నారు. సుంకేసుల రిజర్వాయర్ దగ్గర వరద ఉధృతికి ఓ స్థానికుడు కొట్టుకుపోతూ ఉండగా అక్కడున్న వారు వెంటనే కాపాడారు. ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరగడంతో ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేస్తున్నారు. సుంకేసుల రిజర్వాయర్ దగ్గర వరద ఉధృతికి ఓ స్థానికుడు కొట్టుకుపోతూ ఉండగా అక్కడున్న వారు వెంటనే కాపాడారు. వివరాలను మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? సుంకేసుల రిజర్వాయర్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? అయితే కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాలకు తుంగభద్ర నది వరదతో పోటెత్తుతుంది. సుంకేసుల ప్రాజెక్టు కూడా కొద్దిసేపటి క్రితమే తుంగభద్ర నది నుంచి ఏదైతే తుంగభద్ర జలాశయంలో మొన్న నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. గేట్లు ఎత్తివేసి దిగువన నదికి రిలీజ్ చేసి ఆ నది గుండా ప్రవహిస్తూ మంత్రాలయం, అదేవిధంగా రాజోలి ఆనకట్ట దాటుకొని కొద్దిసేపటి క్రితమే సుంకేసుల రిజర్వాయర్ కు భారీ స్థాయిలో 170,000 క్యూసెక్ల నీరు వరద నీరు రావడంతో కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా జలవనరుల శాఖ అధికారులు సుంకేసుల ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కు విడుదల చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి నీళ్లు అన్ని కూడా వెంటనే దిగువనకు విడుదల చేస్తున్నారు. ఏదైతే వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని గేట్లు కూడా ఎత్తామని చెప్తున్నారు. ఏదైతే ఇవాళ సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరదను ఫ్లడ్ను దృష్టిలో ఉంచుకొని కేసీ కెనాల్ కూడా నీళ్లు విడుదల చేస్తామని కూడా జలవనరుల అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ సుంకేసుల ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసే సమయంలో డ్యామ్ అధికారులు సైరన్ ఇచ్చారు. ఉదయం నుంచి కూడా సైరన్ ఇచ్చినటువంటి క్రమంలో ఏదైతే చేపలు పట్టుకునేందుకు రాజులకు చెందిన వ్యక్తి ఇక్కడ చేపలు పట్టుకునేందుకు కింద గేట్లకు దిగువ భాగంలో కొద్ది దూరంలోనే చేపలు పడుతున్నటువంటి క్రమంలో అయితే ఈ సుంకేసుల గేట్ల కొద్ది దూరంలో నీటి నీళ్లు గుంతలు ఆగినటువంటి నీళ్లలో చేపలు పడుతున్నటువంటి క్రమంలో ఊహించిన విధంగా ఒకేసారిగా నీళ్లు రావడం జరిగింది. నీళ్లు రావడం అంటే అక్కడ గట్టు మీద ఉన్నటువంటి వ్యక్తి నీళ్లలో నీళ్లలో వస్తున్న విషయాన్ని అప్పుడప్పుడు గమనించి కొన్ని గట్టు మీద నుంచి బండరాయి మీద నుంచి గట్టుకు చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే నీళ్లు రావడం జరిగింది. అయితే నీళ్లు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేక వెంటనే నీళ్లలోకి చేరు. భారీ ఊహించని విధంగా వరద వచ్చిన వల్ల అతను కొద్దిసేపు అయితే కొద్ది నీళ్ళలో కొంత దూరం ఈరుకుంటూ ఈరుకుంటూ బండరాయి చేరుకుంటే ఇక్కడికి సుంకేసుల ప్రాజెక్టు దగ్గరికి నిధులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని మత్స్యకారులు అయితేనేమి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే వాళ్ళు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడనే విషయాన్ని కూడా వ్యక్తిని కాపాడాలని కూడా వాళ్ళు వెంటనే కరకట్ట వెంటనే కూడా పరుగులు తీశారు. అక్కడే కింది భాగంలో మత్స్యకారులు ఉండడంతో ఓ టూ వీలర్ వేసుకుని బైకుల మీద కరకట్టం పడిపోయి అక్కడ ఏదైతే మోటార్ పంపు పెట్టుకునేటువంటి పైపు ఏదైతుందో ఆ పైపు ద్వారా అతన్ని చేయి పట్టుకొని చేశారు. ముందుగా ఆ లుంగీలు పట్టుకొని ఒకరి లుంగీలు అన్ని కూడా పెనవేసుకొని అతనికి వేసే ప్రయత్నం చేశారు. అయితే వరద క్రమంగా పెరుగుతుండడం ఒకటైతే గాలి కూడా ఎక్కువగా ఉండడం వల్ల సో కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అక్కడ పక్కనే పంపు స్థితి ఉంది. పంపు స్థితి పైపు అంతా కూడా వెంటనే కట్ చేసి ఆ మత్స్యకారులు స్థానికులు వెంటనే పైపును ఏదైతే బండరాయి మీద ఉండేటువంటి వ్యక్తికి అందించేటువంటి ప్రయత్నం చేశారు. అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పటికీ కూడా వరద క్రమంగా పెరగడం వల్ల ఒక చేపలు పెట్టే వ్యక్తి సాహసం చేసి అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నీళ్ళు వరద ప్రవాహంలోనే ఈత కొట్టుకుంటూ పోయి చేరుకొని అతని చేతిలో పట్టుకుని కింద పైపు వేసినారు. ఒకవేళ ఎగువ నుంచి వ్యక్తి కొట్టుకుని వస్తే పైపును పట్టుకోవచ్చు. సో కాబట్టి కింద పైపు వేసి నీళ్ళలో అతన్ని
పైన మత్స్యకారుడు చేయి పట్టుకొని ఈదుకుంటూ ఒడుకు లాగర తీసుకోవడంతో అతడు సురక్షిత ప్రాణాలతో బయటపడడం జరిగింది. సో చాలా మంది కూడా అతను కూడా అయితే ఒక్కసారిగా నీళ్లు ఏదో ప్రాంతాల నుంచి డ్యామ్ గేట్లలో నుంచి నీళ్లు రావడం వల్ల ఊహించిన విధంగా వచ్చి రావడంతో భయభ్రాంతులకు గురైన నీళ్లలో ఈదుకుంటూ కూడా చాలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. సో మొత్తానికి ఈదుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒక బండరాయి మీదకి చేరుకున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాల్లో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా డ్యామ్ గేట్ల జలదృశ్యాన్ని చూసేందుకు వచ్చినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మత్స్యకారులు అందరూ వెళ్లి అతన్ని సురక్షితంగా దానాలతో బయటకు తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే ఈ సుంచేసుల ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం నుంచి కూడా గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. మరోవైతే ఈ వ్యక్తి కొట్టుకుపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రతాపరమైనటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టారు. శ్రీనివాస్. రైట్, థాంక్యూ వెరీ మచ్.